క్రీస్తునందుటి వారులరా యసు క్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామములు మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ కావలి కచ్చేరి మిట్టలోని సదరన్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి వారు సమర్పిస్తున్నటువంటి నిత్య సత్యాలు అనేటువంటి కార్యక్రమం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం సంఘ కాపరి మరియు దైవజనులు రెవరెండ్ ఆర్ సుభాష్ గారు దైవ వర్తమనాలను అందించదరు ఈ యొక్క కార్యక్రమం వీక్షించి దేవుని దీవెనలు పొందవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో యేసు క్రీస్తునామను మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం స్థుతుల మీద ఆసీనుడమైన మా గొప్ప దేవ మా పూర్ణ హృదయంతో నేను ప్రేమిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి పరిశుద్ర మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి పరిశుద్ర తండ్రి మీ వాక్కులు వినడానికి మేము శ్రద్ధగా నీ సన్నిధానానికి నాయన పరిశుద్ర నీ పాదాలు ఇచ్చేందుకు మేము వచ్చి ఉంటుండగా నాయన మీ సాత్వికమైన వాక్యాన్ని మంచి వాక్యాన్ని మాతో మాట్లాడి నన్ను మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నీలో కథల వారుగా నీ ప్రేమను వారముగా నీ పాదాలు పట్టి వారముగా నీ శక్తిని వారముగా నాన నీ బిడ్డలమ్మగా ఈ లోకంలో సాక్షంగా జీవించినకు నీ వాక్కుల ద్వారా మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి ధైర్యపరిచి ఆదరించి హెచ్చరించి మమ్మల్ని బలపరచమని ఏ సు శక్తి గల ఉన్నతమైన ప్రశస్తమైన నామమ్మన ప్రతిమలు ప్రతిమలో ఆడుకుని వేడుకొనిచ్చినాము తండ్రి ఆమెను మతీ సువార్త మూడో అధ్యాయం మొదటి నుండి ఏడు వచనాల వరకు ఉన్న భాగాన్ని మనం ధ్యానిద్దాం ఇక్కడ యోహాను భక్తుడు బాప్తిస్మిచ్చి యోహాను రెండు విషయాలను తెలియజేస్తూ ఉన్నారు ఒకటి మారు మనసు మారు మనసు పొందండి పరలోక రాజ్యం సమీపించుచున్నది మారు మనసు పొందండి రెండవదిగా మారు మనసుకు తగిన ఫలాలను ఫలించండి అని ఆయన చెబుతూ ఉన్నారు మారు మనసు ఎందుకు పొందాలి అదే మాట నాలుగో అధ్యాయంలో పదిహేడవ వచనంలో కూడా యేసు ప్రభు ఆయన పరిచర్య స్టార్టింగ్లో కూడా అదే మాట చెప్తూ ఉన్నారు పరలోకరాజ్యం సమీపించున్నది మారు మనసు పొందుడి మారు మనసు ఎందుకు పొందాలి మారు మనసు అంటే ఏమిటి మనసుని మార్చుకోవడమే మారు మనసు ఎలా మార్చుకోవాలి ఏ విధంగా మార్చుకోవాలి ఎందుకు మార్చుకోవాలి అని మనం అనుకుంటూ ఉంటాం ఎందుకు మార్చుకోవాలంటే ఈ లోకం అంతా దుష్ట సంబంధిగా ఉన్నది కాబట్టి ఈ లోకములో పాపము నుండి ఈ లోకములో శాపము నుండి మనం విడుదల పొందడానికి మన మనసుని దేవుని వైపు తిప్పుకోవాలి అందుకనే గ్రీక్ మాట ఒక మాట ఉంది మెటనోయియా అంటారు మనస్సు యొక్క మార్పు అంటే మన ఉద్దేశాలు మన ఆలోచనలు మన ప్రవర్తన మన క్రియలు అన్నీ కూడా నీతిగా దేవునికి ఇష్టకరంగా మార్చుకోవడానికి మనసుని దేవుని వైపు త్రిప్పుకోవడమే మారు మనసు అంటారు తప్పిపోయిన కుమారుడు కథలో మనకి తెలుసు కదండి లూకాసు వార్తలో పదిహేనో అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు ఆయన తన మనస్సును మార్చుకొని తండ్రి వద్దకు తిరిగి వచ్చాడు అదే మార్పు మనిషి కంప్లీట్గా చేంజ్ అవ్వాలి ఎందుకంటే మారు మనస్సు అనేది దేవునికి దగ్గిరిగా చేస్తుంది వ్యక్తిని విశ్వాసిని దేవునితో సంబంధాన్ని కలుపుతూ ఉన్నది కాబట్టి మనము మారు మనస్సు పొందాలి ఈ మారు మనసు లేకుండా మనము దేవుని సమీపించలేము ఎందుకంటే సీమోను కూడా దేవుని శిష్యు యేసుప్రభు శిష్యుల దగ్గరకు వచ్చి అడిగాడు ఇదిగో నేను మారు మనసు పొందా మారు మనసు పొందాను బాత్యసం తీసుకున్నాను నాకు ఇదిగో డబ్బులు ఇస్తాను నాకు మార్పు దయచేయండి అని అడిగాడు కానీ అతనికి అంతరంగంలో మార్పు లేదు పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతుంటే ఆ పరిశుద్ధాత్మని నాకు ఇవ్వండి అని డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలనుకున్నాడు అంటే అతనికి నిజమైన మారు మనసు లేదు కాబట్టి మారు మనసు అనేది అంతరంగంలో నుండి రావాలి ఎందుకంటే మన హృదయంలో అనేక చెడు తలంపులు ఉంటాయి మార్పు స్వార్త ఏడో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో అపవిత్రమైనవన్నీ హృదయంలో నుండి వస్తాయి దేవునికి అసహ్యమైన కార్యాలన్నీ కూడా మనసులోని హృదయములోని ఉంటాయి కాబట్టి వీటిని అన్నిటినీ మనము ఏసు రక్తము ద్వారా కడుగుకోవాలి ఏసు రక్తము ప్రతి పాపిని పవిత్రులుగా చేస్తుంది ఎవరైతే ఏ ఆశ్రయిస్తారో మన మనసును మార్చు తన మనసును మార్చమని ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి మనసుని దేవుడు తప్పకుండా ప్రార్థన చేసిన వారి మనసుని మారుస్తాడు అందుకనే పాపి మనిషి పాపంలో పుట్టాడు పాపంలో పెరిగాడు పాపంలోనే జీవించి నశించడం దేవునికి ఇష్టం లేదు కనుక ఆయన చెప్తున్నాడు ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగురించి మహిమను పొందలేకపోచు ఉన్నారు మరలా నేను తిరిగి ఆ మహిమను మీకు ఇస్తాను కాబట్టి మీ మనస్సుని మార్చుకుని నా వైపు తిరగండి మీరు తిరిగినప్పుడు నా ఇద్దరు వచ్చినప్పుడు నేను ఎంత మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టను నేను ప్రేమ స్వరూపిని అని చెప్తూ ఉన్నాడు దేవుడు దేవుడు గొప్పవాడు మన దేవుడు ప్రేమ స్వరూపి ఎంతటి పాపినైనా క్షమించి రక్షించగల దేవుడు ఎందుకంటే నశించిన వారిని వెదక్కి రక్షించడానికే మనిషి కుమారుడి లోకానికి వచ్చాడు లోకాసు వార్త పంతొమ్మిది వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మనము మార్పు చెందాలి ఎలా మార్పు చెందాలి ఎలాంటి మారు మనసు మన పాపలతో ఏడుస్తూ కూర్చుంటే మారు మనసు వస్తుందా అలా రాదు ఎందుకంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసుని ఇస్తుంది కాబట్టి మనకి రక్షణార్థమైన మారు మనసు కావాలి విప్లవాత్మకమైన మారు మనసు అంటే మన దిశను పూర్తిగా మార్చుకోవాలి మరలా పాపం వైపు తిరిగి చూడకూడదు మారు మనసు పొందామండి మేము క్రైస్తవులుగా జీవిస్తున్నాం రక్షణ పొందాము మారు మనసు పొంది బాప్తీసం పొంది మేము దేవుల్లో నడుస్తూ ఉన్నాం అని మనం అనుకోవచ్చు కానీ అనేక సార్లు మనం తప్పిపోవచ్చు ఉన్నాం అనేక విషయాల్లో మాటల్లో ప్రవర్తనలో క్రియల్లో అనేక విషయాల్లో మనం తప్పిపోతూ ఉన్నాం కాబట్టి మనం తప్పిపోతున్న మనము మళ్ళీ మన విమర్శ చేసుకొని మళ్ళీ మన శుద్ధి చేసుకొని మళ్ళీ మనం పరీక్షించుకొని ఆయన వైపు తిరిగినడలా ఆయన కరుణా కటాక్షములు కలిగిన దేవుడు ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు అందుకనే నా ప్రజలారా మారు మనసు పొందండి ప్రియులారా కాలం సంపూర్ణమై అయిపోతూ ఉన్నది ఎందుకంటే లోకంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి లోకంలో విపత్కర పరిస్థితులు ప్రకృతి వైపరీత్యాలు అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి దెగుళ్ళు వస్తూ ఉన్నాయి ఇంత భయంకరమైన పరిస్థితుల్లో మన హృదయాలు కఠినపరుచుకుంటే కీడులో పడిపోతాం కాబట్టి మన మనసులను మార్చుకోవడానికి దేవుని సన్నిధికి రావాలి దేవుని పాదాల చింతకు రావాలి దేవుడు ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన ఆశ్రయించిన వారికి మేలు చేసే దేవుడు ఆయన మనసు మార్చే దేవుడు హృదయాల సంతోషాన్ని నెమ్మదిని అనుగ్రహించే దేవుడు అని మనం గ్రహించగలగాలి అది ఎటువంటి సమస్య అయినా ఎటువంటి వ్యాపారం ది అయినా ఎటువంటి రోగమైనా ఎటు మనం ఎటువంటి దురా దుష్ట ఆలోచనలతోని దుష్ట ప్రవర్తనతో ఉండినప్పటికీ కూడా మనం నశించుట ఆయన చిత్తము కాదు ఆయన సన్నిధికి మనం వచ్చినప్పుడు ఆయన వైపు మనం తిరిగి చూచినప్పుడు ఆయన తప్పకుండా పశ్చాత్తపడిన వారికి మారు మనసుని దయచేస్తాడు ఆయన మారు మనసుని దయచేస్తాడు ఎలా దయచేస్తాడు అంటే చూడండి మనం అనుకోవచ్చు క్రైస్తవులము దేవుని వెంబడిస్తున్నాం రక్షణ భాగ్యాన్ని కలిగి ఉన్నాం అని అనుకోవచ్చు కానీ నికోదేము ధర్మశాస్త్ర పండితుడు అయినప్పటికీ ఆయనకు కూడా కొత్తగా జన్మించితే కానీ దేవుని రాజ్యం చూడలేవని ఆయన సెలవు యేసు ప్రభు ఆయనకి తెలియజేశాడు ఎందుకంటే ప్రతి ఒక్కరూ అంతరంగంలో నుండి మార్పు రావాలి ఎందుకంటే హృదయాన్ని పరిశీలించే దేవుడు మన దేవుడు పై రూపాలను లక్ష్య పెట్టేవాడు కాదు అంతరంగాలను పరిశీలించే దేవుడు పరిశోధించే దేవుడు కాబట్టి మన మనసుని మార్చుకుని ఆయన వైపు తిరగాలి తిరిగిన వారు ఆయనలో స్థిరులుగా ఉండాలి ఆయనలో నిలబడాలి ఆయన వాక్యం చేత నడతన శుద్ధి చేసుకోవాలి వాక్యము చేత ప్రవర్తన శుద్ధి చేసుకోవాలి ఆయన రక్తము చేత మన జీవితాలు కడుక్కోవాలి ఆయన పరిశుద్ధతలోనికి రావాలి ఎవరైతే మారు మనసు పొందారో సత్యానికి ఏ స్థితిలో ఉన్నారో ఏ స్థితిలో పడిపోయారో గ్రహించగలుగుతారు అందుకని ఆయన చెబుతున్నాడు ఎఫ్ఎస్సి సంఘానికి కూడా మీరు ఏ స్థితిలో పడిపోయారో మీరు జ్ఞాపకం చేసుకోనండి మొదటి క్రియలు చేయండి మొదటి ప్రేమను కలిగి ఉండండి అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు అంటే మారు మనసు పొందండి విషయంలో మనం ఏ విషయంలో తప్పిపోతూ ఉన్నామో ఏ విషయంలో అశ్రద్ధగా ఆయన కార్యాలు చేస్తున్నామో ప్రార్థన చేయలేకపోతున్నామేమో బైబిల్ చదవలేకపోతున్నామేమో దేవుని సన్నిలో గడపలేకపోవచ్చున్నామేమో అవన్నిటిని మనం విమర్శ చేసుకొని మనం ఆయన శైలిలో ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన హృదయంలో మనము ఆయనతో సంధి సమన్వయం పొందుకోవాలి ఆయనతో మనం ఐక్యత పొందాలి ఏ సహవాసము చేయాలి ఏ విధముగా అంటే ప్రార్థన ద్వారా మనము ఆయనతో మనము సహవాసము చేయాలి ఆ విధంగా మనము ప్రార్థనించుకొని ఆయన మనం అడిగినప్పుడు మన హృదయాలను మారుస్తాడు ప్రియులారా దేవిని వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు మనం ఏ స్థితిలో ఉన్నామో మనం తెలుసుకోగలుగుతాం ఆ తర్వాత మనము సత్యాన్ని గ్రహించగలుగుతాం సత్యము మన స్వతంత్రలుగా చేస్తుంది సత్యము పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది సత్యం అనగా వాక్యమే వాక్యమే మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది వాక్యము కేళ్ల మూలుగులను పరిశీలించి పరిశోధించి మనలోని చెడుతనం అంతా తొలగించి పరిశుద్ధతలోనికి మనల్ని నడిపిస్తుంది ఆ విధముగా మన జీవితం మార్పు చెంది అనేకులకు ఒక సాక్ష్యంగా నిలబడుతూ ఉంది మన జీవితం మార్చబడితే దేవుని మైమ కొరకు మనం జీవించగలుగుతాం దేవునికి నామానికి మనం మహిమ తెచ్చే వారంగా ఉంటాం అందుకనే సెయింట్ అగస్టీన్ అని ఒక వేదాంతి ఉన్నాడు అతను సెయింట్ అవ్వకముందు ఒక వ్యక్తిగా ఉన్నప్పుడు ఆ తల్లి ఎంతగానో ప్రార్థన చేసింది తల్లి ఎంతో ప్రార్థన చేసేది మార్పు చందర ను అతనికి అపవిత్రమైన ఆలోచనలు వచ్చి అపవిత్రమైనలోకి వెళ్ళిపోయి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు తనకు తన స్వశక్తితో బయటకు రావాలనుకున్నాడు కానీ రాలేకపోతున్నాడు తల్లి ఎంతో ప్రార్థన చేస్తుంది వాక్యం చెప్తుంది మార్పు చందర నువ్వు క్రైస్తువు బిడ్డవు కదా క్రీస్తుని అంగీకరించిన వాడవు కదా వాక్యం చదువు బైబిల్ చదువు నీకు సంతోషం నాకు నెమ్మది లేదు అని బాధపడుతూ ఉన్నాడు ఆ విధముగా రోడ్డు మీదకు వచ్చినప్పుడు ఆగస్టిన్ ఒకసారి ఒక అడుక్కునే వ్యక్తి సంతోషంగా ఉన్నాడంట అది చూసి నేను ఇంత నాకు అన్నీ కలిగి నేను ఇంత ధనవంతుడిని నాకు అన్నీ కలిగి ఉన్నాయి కానీ నాకు మనసులో సంతోషం లేదు సమాధానం లేదు ఏంటి అని తన ఫ్రెండ్ ఆండ్రూస్కి చెప్పాడట ఆండ్రూస్ తీసుకెళ్ళి చర్చికి తీసుకువెళ్ళాడు రా నీకు నెమ్మది కలిగే చోటు చూపిస్తాను దేవుని సన్నిధిలో నెమ్మది సంపూర్ణ శాంతి సమాధానాలు ఉన్నాయని చెప్పి సన్నిధికి తీసుకువెళ్ళినప్పుడు అక్కడ సేవకుడు వాక్యం చెప్పాడంట వాక్యం చెప్పినప్పుడు ఆయన కొంచెం నెమ్మది కలిగింది నువ్వు ఎవరి ప్రేమ ఈ లోకంలో నిజము కాదు దేవుని ప్రేమ మాత్రం నిజము ఎందుకంటే ఆయన నీ కొరకు శిలవులో రక్తం ఖర్చు ప్రాణపెట్టి చనిపోయి తిరిగి లేచిన దేవుడు ఆయన వంటి ప్రేమ ఎవరు ఈ లోకంలో చూపించలేరు నువ్వు కష్టంలో దుఃఖంలో వేదంలో ఒంటరిలో ఏ సమయంలో అయినా సరే నీకు చాలిన దేవుడు యేసుక్రీస్తు మాత్రమే ఆయనే నీకు మంచిని మంచి నెమ్మదిని అనుగ్రహిస్తాడు నీకు మేలేనివన్నీ చేస్తాడు అని ఆయన చెప్పినప్పుడు ఆ వాక్యం విన్న తర్వాత ఆయనకి కొంచెం తేలిగ్గా అనిపించిందంట హృదయం తేలిక అనిపించి ఇంటికి వచ్చి ఆయన ప్రార్థన చేసుకు కూర్చొని ప్రార్థన చేసుకున్నాడు అయితే కొంత సమయానికి ఎవరో చిన్న మాటతో ఆయనకి చెబుతూ ఉన్నారంట ఎవరో ఒక చిన్న బిడ్డ వంటి స్వరంతో ఆయన చెబుతున్నారంట నువ్వు బైబిల్ తీసి చదువు ఒక స్వరం వినబడుతుంది బైబిల్ తీసి చదువు బైబిల్ తీసి చదువు అనగానే వెంటనే ప్రార్థన చేశాను కదా అయితే బైబిల్ తీసి చదువుతానని చెప్పి బైబిల్ తీసి చదువుతూ ఉన్నాడంట ఎఫ్ఎస్సి రిక నాలుగో అధ్యాయము ఇరవై రెండో వచ్చినం ఆయన చదువుతున్నప్పుడు ఆ వాక్యం ఇలా సెలవిస్తుంది కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి ఎందు నూతనపరచబడిన వారై యథార్థమైన భక్తియు గలవారై దేవిని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావంను ధరించుకొనవలను అంటే మనము దేవిని స్వభావం దేవిని స్వభావం కలిగిన వారముగా పుట్టాము మనం ఎందుకంటే యేసుక్రీస్తు మనల్ని దేవుడు దేవాది దేవుడు మనల్ని ఆయన స్వరూపములో ఆయన సృజించాడు మనల్ని దైవములు అని మనల్ని పిలిచారు అలాంటి దైవత్వాన్ని పాపము ద్వారా మనము కోల్పోయాం మహిమను కోల్పోయాం ఆ నూతన స్వభావాన్ని ఆయన పోలికని మనం కోల్పోయాం ఆదాము ఎప్పుడైతే పాపము చేశాడో ఆ పాప స్వభావం మనలోనికి వచ్చేసింది ఆ ప్రాచీన స్వభావాన్ని తొలగించుకుంటే మీరు నా చిత్తమేంటో గ్రహించగలుగుతారు మీరు నవీన స్వభావం దేవిని కుమారులుగా మీరు అంగీకరిస్తారు ఎందుకంటే తన ఎవరు అందరు అంగీకరించారో వారు అందరికీ కూడా కుమారులుగా అధికారము అనుగ్రహిస్తాను ఉండుటకు అని ఆయన సెలవిస్తున్నాడు ఎంతమంది అయితే ఆయన ఆత్మచేత నడిపింపబడతారో వారందరూ కూడా ఆయన కుమార కుమార్తెలుగా ఉంటారని దేవుని లేఖనం సెలవిస్తుంది కాబట్టి ఆయన నవీన స్వభావాన్ని తిరిగి మరలా ఇవ్వడానికి మన మనస్సును మార్చుకుని ఆయన వైపు తిరగమంటున్నాడు మన పాపం విడిచిపెట్టాలి ఎందుకంటే రక్షింప నేరకున్నట్లు ఆయన హస్తం కాలేదు మనల్ని రక్షించాలని మనల్ని బలపరచాలని మన స్థిరపరచాలి ఆయన రూపంలో మార్చుకుని మన పరలోక రాజ్యానికి వారసలుగా చేయడానికి మన మనసును మార్చుకోమని ఆయన తెలియజేస్తున్నాడు అంతేకాదు మనసును మార్చుకోవడమే కాదు మారు మనసుకు తగిన ఫలాలను ఫలించాలి మనము మారు మనసుకు తగిన ఫలాలను ఫలించినప్పుడే దేవుని బిడ్డలమ్మగా ఈ లోకంలో ముద్రింపబడతాం అనేక మంది వీరు క్రైస్తవులండి అంటారు వీరు క్రీస్తుని కలిగిన వారండి అంటారు ఆ విధముగా ఉండాలి అంటే మనము నిజమైన మారు మనసు పొందాలి ఇంకా ఏ విషయంలో మారు మనసు పొందాలండి మేము బాగా ఉన్నాము బైబిల్ చదువుతున్నాం ప్రార్థన చేస్తున్నాం దేని సన్నిధికి వెళుతున్నాం అంటే మనకు తెలీదు దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడు వాక్యం మనతో మాట్లా డుతున్నప్పుడు ఆ గద్దింపుకు లోబడుతున్నప్పుడు మనం ఏ విషయంలో తప్పిపోతున్నామో మనకి తెలుస్తూ ఉంటుంది కదండి యష్యా ప్రవక్త ఆరో అధ్యాయంలో యష్యా కూడా నేను ప్రవక్తనే అనుకునే ఉంటాడు మనసులో కానీ ఆయన యొక్క సింహాసనాన్ని చూసినప్పుడు అక్కడ పరిశుద్ధుడు పరిశుద్ధుడైన వర్స్ తీస్తున్నప్పుడు అతని యొక్క లోపమేంటో అతను తెలుసుకున్నాడు అందుకనే నా అబద్ధములు అపవిత్రమైన పెద పెదవులు కలిగిన వాడనని అతను అప్పటికప్పుడే పశ్చాత్తాపడి మారు మనసు పొందాడు ప్రియులారా ఎంతటి వారైనా సరే ఎంత క్రైస్తవులైనా సరే ఎంత బైబిల్ వేదాంతులైన పండితులైనా సరే ఒక్కొక్కసారి తప్పిపోతూ ఉంటారు ఏదో ఒక విషయంలో ఏ విషయంలో తప్పిపోయామో మళ్ళీ మనం సరి చేసుకుంటే దేవునితో అంటు కట్టబడిన వారముగా ఉంటాము దేవుని కొరకు ఫలించే వారముగా ఉంటాము దేవునిలో నిలిచే వారముగా ఉంటాము దేవునిలో నిలిచి ఆ విధంగా మనసును పూర్తిగా మార్చుకొని దేవుని నిలిచిన వారు ఫలాలను ఫలిస్తారు దేవునిలో నిలిచి ఉండాలి మరల మరలా వెనక్కి తిరిగి పాపము చేయకుండా స్థిరముగా ఉండాలి ఆ స్థిరత్వాన్ని ఇచ్చేది దేవుని వాక్యం ప్రార్థన దేవునితో ప్రార్థన సహవాసం మాత్రమే దేవుని సలు నిలిచి ఉండే భాగ్యాన్ని మనకి కలుగు చేస్తుంది కాబట్టి మనం దేవునిలో స్థిరముగా ఉండాలి దేవుని గద్దింపుకు మనము లోబడాలి ప్రియులారా యహోషాపాతు దినాలలో యహోషాపాత రాజుగా ఉన్నాడు రా మొదటి రాజుల గ్రంథం ఇరవై రెండో అధ్యాయంలో యహోషా గురించి ఉంటుంది ఆయన దేవునికి ఇష్టంగా జీవిస్తూ ఉన్నాడు విగ్రహాలు పడగొట్టాడు అతనికి అన్ అన్నీ కూడా దేవుడు చెప్పినట్టుగా దావిది ఏ విధముగా దేవున్ని ఆరాధించేవాడో ఏ విధంగా సేవించేవాడో యథార్థంగా ఎలా జీవించేవాడో సమస్తము ఆ విధముగానే అతను చేసేవాడు యుద్ధం వచ్చినప్పటికీ కూడా దేవునిపైనే ఆధారపడేవాడు తన రాజు అయినప్పటికీ తన శక్తిని ఆశ్రయించేవాడు కాదు తన బలాన్ని ఆశ్రయించేవాడు కాదు దేవా నీవే నాకు దిక్కు నాకు శక్తి చాలదు అని తగ్గించుకొని ప్రార్థన చేసేవాడు అన్నీ కూడా దేవునిపైన ఆధారపడేవాడు అందుకనే దేవి ఆధారపడినందువలన అక్కడ అనేక మంది అనేక మంది అనేక మంది దేవుని ప్రజలు భయపడ్డారంట యూద ఈ యూదరాజు యొక్క యుద్ధము చేయడానికి రెండవ ధనవృత్తాంధ్రులు పదిహేడవ అధ్యాయంలో పదహారు అధ్యాయంలో ఈ ఈ విషయాలన్నీ ఉంటాయి అయితే ఆయన భయపడ్డారంట ఆ చుట్టుపక్కల దేశస్థులందరూ కూడా అతనితో యుద్ధము చేయడానికి అతను ఎవరిపైన ఆధారపడ్డాడంటే సర్వశక్తి మంతుడి పైన ఆధారపడ్డాడు దేవునిపైన ఆధారపడ్డాడు ఎందుకంటే దేవుని శక్తిని తెలుసుకున్నాడు అతని మనస్సును మార్చుకున్నాడు దేవుని పైన ఆధారపడ్డాడు పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో పూర్ణాత్మతో దేవుని ప్రేమించాడు ఆజ్ఞలు గైకొన్నాడు దేవునితో వెళుతూ ఉన్నాడు అయితే ఒక్కసారి సాతాను ఏదో ఒక రకంగా అపవాది దేవుని బిడ్డలు సైతం కూడా పడగొట్టడానికి చూస్తుంది అదే విధముగా యహోషా వియ్యమొందాడు ఎప్పుడైతే బియ్యమొందాడో ఆమె బా అతని భార్య ఆమె అన్యురాలు కాబట్టి అన్యాచారాలు ప్రక ప్రకారము ఆయన కొంచెం మాటలు వాళ్ళ సలహాలు పాటించాడు పాటించినప్పుడు వారితో యుద్ధానికి వెళ్ళాడు అప్పుడు దేవుని సేవకుడు వచ్చి ఆయన గద్దించాడు గద్దించినప్పుడు యహోషా గద్దించినప్పుడు వెంటనే ఆయన మార్పు చెందాడు మార్పు చెంది మరలా వాటి వైపు తిరగకుండా విగ్రహారాధికుల మాట వినకుండా ఆ శకునగాండ్ర మాటలు వినకుండా ఆ జ్యోతిష్యుల మాటలు వినకుండా దేవుని మాటలు వినడానికి తన తన జీవితాన్ని మరల పూర్తిగా దేవుని వైపు తిప్పుకొని దేవుని సలహా కోసం దేవుని విచారణ చేయడం మొదలు పెట్టాడు ఎప్పుడైతే దేవుని విచారణ చేయడం మొదలు పెట్టాడో పాపాలు విడిచిపెట్టాడో విగ్రహాలు పడగొట్టాడో మరలా దేవుడు అతన్ని రక్షించాడు యుద్ధ దినాలు జీవిత కాలం అంతా కూడా చక్కగా సాఫీగా నడిపించాడు దేవుడు అతను గద్దింపుకు లోబడ్డాడు గద్దింపుకు లోబడిన వాడు పశుప్రాయుడు అన్నాడు గద్దింపుకు లోబడ్డాడు దేవుని వాక్యానికి గద్దెంపుకు లోబడినప్పుడు మనం దేవుని అది స్థిరంగా ఉంటాం ఆయన తండ్రి చపాతి తండ్రి కూడా రాజే ఆశ అయితే ఆయన గద్దెంపుకు లోబడలేదు అక్కడ రెండో ధనవర్తాంతముల గ్రంథం పదహారవ అధ్యాయంలో అక్కడ పదిహేడు పద్దెనిమిది వచ్చి మొత్తం వచ్చినాలన్నింటిలో మనం చదువుతున్నప్పుడు అక్కడ ఏమనుందంటే దే ఆశ దేవుని బాగానే మొదట మొదట తన విశ్వాస జీవితం చాలా బాగుంది కానీ మధ్యలో ఇస్రాయేలు రాజు యుద్ధానికి వస్తూ ఉన్నానని చెప్పినప్పుడు ఈయన సిరియా రాజుతో ఏకమవుతాడు అతని సలహాలు అడుగుతాడు కానీ దేవుని యొక్క విచారణ చేయడు అయితే దీర్ఘదర్శి హనాని వచ్చి ఆయన గద్దిస్తాడు నువ్వెందుకు తప్పి ప్రవర్తి దేవుడి తన ఎందు హృదయులను బలపరచడానికి దేవుడు చూస్తున్నాడు కదా సర్వశక్తిమంతుడు ఉన్నాడు కదా ఎందుకు నీ మనసుని మార్చుకొని అటువైపు తిప్పుకొని వెళ్ళిపోతూ ఉన్నావు వారితో అని గద్దించినప్పుడు ఆ గద్దింపుకు ఆయన లోబడలేదు సరికదా ఆ గద్దించిన సేవకుణ్ణి ఆయన బంధించాడు కాబట్టి అతని అరికాల్లో పుండ్లు పుట్టాయి అరికాల్లో పుండ్లు పుట్టి అతనికి యుద్ధాలు కలిగాయి పోని పుండ్లు పుట్టినప్పుడైనా సరే ఆయన మారు మనసు పొందలేదు మారు మనసు పొందకుండా వైద్యులను ఆశ్రయించాడు దేవుని విచారణ చేయలేదు కాబట్టి అతనికి యుద్ధాలు కలిగే అతను వారి మనసు పొందలేదు గనుక అతను ఆ విధంగానే పతనం అయిపోయాడు ప్రియులారా గద్దింపునకు లోబడిన యహోషాపాతు దేవుని ఆశీర్వాదాన్ని చివరి వరకు పొందుకు ఉన్నాడు ఆశ దేవుని గద్దెంపుకు లోబడలేదు మారు మనసు పొందలేదు కనుక మధ్యలోనే అతని జీవితాన్ని ముగించాల్సి వచ్చింది ప్రిలారా అందుకనే దేవుడు మారు మనసు పొందమని సెలవిస్తూ ఉన్నాడు మారు మనసు ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో రెండో అధ్యాయంలో ఉన్న ఏడు సంఘాలకి కూడా ఆయన చెబుతూ ఉన్నాడు ఏమనంటే మారు మనసు పొందండి మొదటి క్రియలు చేయండి మొదటి క్రియలు చేయండి శ్రద్ధగా నన్ను వెదకండి మీరు పైకి పేరుకు మాత్రం నన్ను స్థుతిస్తున్నారా పేరుకు మాత్రం నన్ను ఆరాధిస్తున్నారా నా సన్నిధానానికి వస్తున్న మీరు ఆ విధంగా చేయొద్దు మొదటి క్రియలు చేయండి నులివెచ్చిన జీవితం నాకొద్దు మీరు మండుచున్న దీపాల వలె ఉండాలి మీరు ఆత్మ ఎందు ఆసక్తి కలిగి ఉండాలి నా వాక్యం ముందు ఆసక్తి కలిగి ఉండాలి ఆత్మ ఎందు తీవ్రత కలిగి ఉండాలి అని దేవుడు ఆత్మ ద్వారా యోహాని చేత పలికిస్తూ ఉన్నాడు బాప్తీసం యోహాను కూడా ఆయన బ్రతుకు దినములంతా అంతా కూడా దేవుని కొరకు రోషముగా బ్రతికాడు రోషముగా బ్రతికాడు ఆయన మండుచున్న దీపం ఉన్నాడని యేసు ప్రభు ఆయన కొరకు సాక్ష్యం ఇచ్చాడు మారు మనసుకు తగిన ఫలాలను ఫలించమని సెలవిస్తూ ఉన్నారు మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తే మాకు ఏమిటి లాభం అండి మనం అనుకోవచ్చు నాలుగు అధ్యాయ వ్యూహాని స్వార్థ నాలుగు అధ్యాయం ముప్పై ఆరో వచ్చినంలో నిత్య జీవార్ధమైన ఫలము మనకు అనుగ్రహిస్తాడంట ఎందుకంటే మనం ఆయన కోసం సాక్షులుగా నిలబడ్డాము గనుక మన మనసును మార్చుకుని దేవుని కొరకు మనల్ని మనం త్యజించుకున్నాము కనుక ఉపేక్షించుకున్నాము కనుక దేవుని కోసం సాక్షులుగా జీవించడానికి నిర్ణయం తీసుకున్నాము గనుక పాపం వైపు తెర కుడా దేవునితో మనము అంటు కట్టబడిన నిలిచి ఉన్నాము గనక నిత్యము ఆయనతో కలిసి ఉండే ఆ జీవాన్ని మనకి ఇస్తాడు ఆ నిత్యము నిత్య జీవాన్ని మనకి ఆయన ఇవ్వడానికి ఆయన మనతో మాట్లాడుతున్నాడు అందుకని ఆ ఫలాన్ని నేను మీకు ఇస్తాను ఒకవేళ మీరు మారు మనసు పొంది మీరు దైవ గుణాలతో దైవ లక్షణాలతో ఆత్మ ఫలాలతో కృపా వరాలతో వెలుగు ఫలాలతో నీతి ఫలాలతో జీవించుతున్నట్లయితే మీకు నిత్య జీవాన్ని నేను మీకు ఇస్తాను అంటున్నాడు మరణార్థమైన ఫలాలు మీరు ఫలించండి భూమి మీద మీరు జీవిస్తున్నప్పుడు మీరు క్రీస్తుతో కూడా భారతదేశం పొందినప్పుడు పొంది మనం చనిపోయి క్రీస్తుతో కూడా లేపబడిన వారముగా నూతన జీవాన్ని పొందిన వారముగా మనము నూతనమైన క్రియలు నూతనమైన జీవితము నూతనమైన మనస్సుని కలిగి దేవుని కార్యాలేందు ఆసక్తి కలిగి మెత్తని హృదయాలతో మనకు సొంత కార్యాలే కాకుండా ఇతరుల కొరకు కూడా ప్రార్థించే వారముగా ఇతరులకు కూడా మేలు చేసేవారముగా నీతి ఫలాలు ఫలించే వారముగా మనం ఉండాలని ఆయన కలివిస్తున్నాడు రెండో కొరంత తొమ్మిది పదో వచనంలోనే నీతి ఫలాలు మనం వృద్ధి కలుగు చేస్తాడు నీతి సమాధానాలు మనకిస్తాడు ఈ లోకములు ఎలా జీవించాలో మనకి నేర్పిస్తాడు ఇహలోక మాలిన్యం అంటించుకోకుండా నిష్కలంకమైన భక్తి యథార్థమైన భక్తి కలిగి జీవించి మన మనసుని యేసు వైపు చూస్తూ సిలువుగా చిక్కులు పెట్టు సాతాను వైపు మనం పోకుండా యేసు వైపే చూస్తూ వెళ్ళడానికి కావలసిన వాక్య బలాన్ని ఆత్మ బలాన్ని దేవుడు మనకిస్తాడు మన వాక్యం చదువుతూ ధ్యానిస్తూ ఉండినప్పుడు మన విశ్వాసాన్ని రెట్టింపు చేస్తాడు రెట్టింపు చేసి మనం ఏది మంచి మార్గమో ఏది చెడు మార్గమో గ్రహించుకొని ఆ మార్గంలో నడిచేటట్టుగా మనకి సహాయం చేస్తాడు కాబట్టి ప్రిలారా మనమందరం కూడా మన మనస్సును మార్చుకోవాలి దేవుని వైపు తిరగాలి అందుకనే ఏజ్కేల్ ప్రవక్త చెప్తాడు దుష్టుడు దుర్మార్గంలో ఉండి నశించుట నాకు ఇష్టమా నా వారు మనసు మార్చుకొని వారు ప్రవర్తన బట్టి వారు మనసు త్రిప్పుకొని ఏహికేలు గ్రంథం పద్దెనిమిదో వచ్చే ముప్పై వచ్చిన కాబట్టి శ్రాయలి ఎవని ప్రవర్తన బట్టి మనకి శిక్ష విధించను మనస్సు త్రిప్పుకొని మీ అక్రములు మీకు శిక్షా కారణం కాకుండా వాటి అన్నిటిని విడిచిపెట్టిడి మీరు జరిగించిన అక్రమక్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధి తెచ్చుకొనిడి ఈ మీరు ఎందుకు మరణము నందుదురు ఇదే హో వాక్కు కావున మీరు మనస్సు త్రిప్పుకొని అప్పుడు మీరు బ్రతుకుదురు ఇదే ప్రభో గేహో వాక్కు మనము దేవుల్లో నిత్యము బ్రతికి ఉండాలా మనకు విశ్వాసము కలిగి ఉండాలి దేవుడు మనసు మారుస్తాడు మన జీవితాలు మారుస్తాడు మన హృదయాలు మారుస్తాడు మనకు స్వస్థత ఇస్తాడు మన అవసరతలన్నీ తీరుస్తాడు మనం క్రీస్తులో బ్రతుకుతాం ఇక్కడే కాదు నిత్యము ఆయనలో పరలోక రాజ్యంలో మనము ఆయనే సత్యం మార్గం జీవమని గ్రహించి ఆయన వైపు చూస్తూ విశ్వాసమని కర్త ఆయన వైపు చూస్తూ మనం ముందుకు సాగినప్పుడు దేవుడు మన జీవితాన్ని ఫలవంతం చేస్తాడు అందుకనే దేవుని వాక్యాన్ని మన హృదయముననే పలక మీద వ్రాసుకొని దాని ప్రకారం అనుసరించి జీవించడానికి మన జీవితాలు మనము వాక్యముతో అంటు కట్టుకోవాలి క్రీస్తుతో అంటు కట్టుకోవాలి ఎందుకంటే క్రీస్తే జ్ఞానమై ఉన్నాడు ఏమి సత్యమో జ్ఞా ఏవి ఖ్యాతి ఏ మాన్యమైనవో మనం గ్రహించగలగాలి అంటే అది యేసు క్రీస్తు ద్వారా సాధ్యం అందుకనే ఇంత గొప్ప సాక్షి సమూహము మీకు ఎదురుగా ఉన్నదని హెబ్రి పత్రికలో పన్నెండవ అధ్యాయం మొదటి వచనం పదవ వచనం ఈ వచన మనం గమనిస్తే సాక్షి సమూహాన్ని మనకు ముందు పెట్టాడు దేవుని మాట విని మనసు మార్చుకున్న వారందరూ కూడా ఫలించి అభివృద్ధి పొందారు కొరకు సాక్షులుగా జీవించారు సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని ఎవరైతే విసర్జిస్తారో అయితే ఈ పాపాలన్నిటినీ మనము మనం విసర్జించాలంటే ఏసు శిలివ వైపు చూడాలి ఏసు ప్రేమను గ్రహించగలగాలి ఎందుకంటే ఆయన మనకొరకు ప్రాణం పెట్టాడు శిలువలో ప్రాణం పెట్టి మన మన మార్పు కోసం మన పాప క్షమాపణ శాప పాపాలని విమోచించడానికి మనకొరకు శిలువలో రక్తం కలిసి ప్రాణం పెట్టాడు ఆ రక్తంలో మనము కడుక్కున్నప్పుడు మనకి మన హృదయాల్లో నెమ్మది కలుగుతుంది మన మనసులో మార్చుకొని మనం ఆయన కొరకు జీవిస్తున్నప్పుడు మనము పరలోక రాజ్యానికి వారసలం అవుతాం అలాంటి కృప మనందరికీ అనుగ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మారు మనసు పొందమన్నాడు అది ఎవరైనా సరే ఈరోజు నువ్వు మారు మనసు పొందడానికి సిద్ధపడుతూ ఉన్నావా దేవుని వైపు నీ మనసును తిప్పుకో ఏ విషయంలో ఏ చిన్న విషయంలో నువ్వు తప్పిపోయినా సరే నీ మనసును మార్చుకొని యేసు వైపు చూస్తూ విశ్వాసం కర్తైన ఏసు వైపు చూస్తూ సిలువుగా చిక్కులు పెట్టి పాపాన్ని సహించి విసర్జించి ఏసు ప్రేమను పొందుకొని యేసు ప్రేమ యేసు శిలువ చెంతకుని వచ్చినట్లయితే ఆ సిలువను సిలువలో శిలువ మరణం పొందుతున్నప్పుడు శతాధిపతి హృదయము కఠినమైన హృదయం కూడా ఆయన మెత్తని హృదయం అయిపోయి అతను మనసు మార్చుకుని పడ్డాడు మరి నీవు నేను ఈ సమయం ఉంటున్నప్పుడే మనం మన మనసు మార్చుకుని పశ్చాత్తపడదామాసావుకి సమయం లేదు మారు మనసు పొందడానికి సమయం లేదు ఇస్కర్య తీదా కూడా సమయం లేదు సమయం అయిపోయిన తర్వాత మారు మనసు పొందడానికి సమయం లే అయిపోయిన తర్వాత మారు మనసు పొందిన ఫలితం ఉండదు కాబట్టి బ్రతికు ఉన్నప్పుడే సమయం ఉన్నప్పుడే మనం ఇప్పుడే నేడే అనుకూల సమయం నేడే రక్షణ దినం ఇప్పుడే మారు మనసు పొంది మారు మనసు తగిన ఫలాలు మనము ఫలించుచు ఈ లోకంలో క్రీస్తు వరకు జీవించుచు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం వాగ్దాన ఫలము అక్కడ పొందుకుందాం జీవవృక్ష ఫలాలను దేవుని యొక్క కిరీటాలను మనం సంపాదించుకుందాం ఈ లోకంలో దేవుని కొరకు సాక్షులుగా జీవిద్దాం పరలోక వారసులుగా జీవిద్దాం అంత అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆ మేన్ ప్రార్థన చేసుకుందాం స్థుతుల మీద ఆసీనుడమైన మా గొప్ప దేవ విత్తబడిన వాక్యందుడు ఎత్తుకుపోకుండా ప్రతి ఒక్కరి హృదయాలలో లోతుగా నాటండి ప్రభా లోతైన మారు మనసు పొంది మారు మనసు తగిన ఫలాలు మేము ఫలించచ్చు నీ కొరకు సాక్షులుగా ఈ లోకంలో యోగ్యమైన ప్రవర్తన కలిగి నిన్ను మయంపరిచే సాక్షులుగా మా కొరకు శిలువలో రక్తం కాచి ప్రాణపెట్టి చనిపోయి తిరిగి లేచిన దేవ నీ పునరుత్థాన శక్తి మేము నిలబడి శక్తితో నింపబడి నీ ఆత్మపూర్ణులమై దయగల ఆత్మచేత పరలోక రాజ్యాల వారసులముగా జీవించుటకు క్రమ కృప దచ్చేయమని సమస్త ఘనతా ప్రభావాలను నీకే ఆరోపిస్తూ విన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని ఏ సు శక్తి గల ఉన్నతమైన ప్రశస్తమైన నామమున మిక్కిలమైన ఎంతో ప్రతి ఆడుకుని వేడుకొనిచ్చిన నామ తండ్రి ఆమెన్